నియంత్రణలో భాగంగా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పీవీకి నాయుడు చేపల మార్కెట్ ని పరిశీలించారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో ఈ రెండు మార్కెట్ల వద్ద తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నట్లు ఎస్పీ దృష్టికి వచ్చింది. అయితే రద్దీని తగ్గించడానికి ఈ రెండు మార్కెట్లను బీఆర్ స్టేడియంలో ఖాళీ ప్రదేశానికి తరలించేందుకు పరిశీలిస్తున్నారు. అక్కడ షాపులు మధ్య దూరం పెట్టుకోవడానికి, అలాగే కొనుగోలుదారులు కూడా భౌతిక దూరం పాటించడానికి వీలుగా కావాల్సినంత స్థలం ఉంటుంది అని అన్నారు. ప్రజలు సమూహాలుగా ఏర్పడడానికి అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ఇలా వేరు చేయటం వలన కరోనా చైన్ బ్రేక్ చేయొచ్చు, తద్వారా పాజిటివ్ కేసులు తగ్గటానికి అవకాశం ఉంటుందని సూచించారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంటే వాళ్ళ అన్ని కూరగాయలు ఉన్నావుగా? అన్ని ఉంటాయి సార్. మాది కొంచెం ఈ వచ్చేటప్పటికి అన్నీ పోతున్నాయి. అన్నీ ఉదయం 4 గంటల కాడి నుంచి 9 గంటల ఈ కార్నర్లో ఖాళీ ఉన్న బట్టి అంతకుముందు పెట్టుకున్నారు. పెట్టుకుని ఇప్పుడు ఏకంగా మన బార్ చెట్లు పెట్టేటప్పుడు ఏకంగా రోడ్డు తక్కువ మార్చిన కోసం మార్చిన ఉంటుంది.